వెల్చలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణికండ మున్సిపల్ డిఏఈ దివ్యజ్యోతిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు లంచం తీసుకోకుండా ఇంటికి రాదంటూ దివ్యజ్యోతి భర్త సంచలన ఆరోపణలు చేశారు. ఇంట్లో డబ్బులు కట్టులు చూపించారు. మణికొండ కాంట్రాక్టర్స్ వద్ద పెద్ద ఎత్తున వసూలు డిమాండ్ చేస్తూ 20 నుండి 30 లక్షలు తీసుకువస్తుందని ఆరోపించారు. ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పినా వినిపించుకోలేదని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. లంచాల పైసలు చూడండి, ఎన్నీ పెడతా. దీంట్లో ఉన్నది కదా ఈ బ్యాగ్, ఈ బ్యాగ్లో కూడా లంచాల పైసలు ఉంటాయి. చూపండి చూడండి లంచాల పైసలు. మరి ఒక 20 లక్షలు మణికొండ మున్సిపల్ డిఏఈ దివ్యజ్యోతిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు లంచం తీసుకోకుండా ఇంటికి రాదంటూ దివ్యజ్యోతి భర్త సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, మణికొండ మున్సిపాలిటీ డిఏఈ దివ్యజ్యోతిపై ఆరోపణలు చేస్తున్నారు ఆమె భర్త. ఎందుకంటే ప్రతిరోజు లంచం తీసుకోండి ఇంటికి రాదని చెప్పి కూడా అతను పూర్తిగా ఆరోపణ కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. 20 నుంచి 30 లక్షల రూపాయలు తీసుకుంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క డబ్బుకు సంబంధించిన విజువల్స్ కూడా అతను విడుదల చేశారు. మొత్తానికి చూస్తే పెద్ద ఎత్తున మణికొండ కాంట్రాక్టర్స్ వద్ద వసూలు చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా యొక్క ప్రవర్తన మార్చుకోవట్లేదని చెప్పి కూడా భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దివ్యజ్యోతికి సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా మున్సిపల్ లో ఈ డిఈగా పనిచేసినప్పటి నుంచి కూడా లంచాల రూపంలో ప్రతిరోజు కట్టలు కట్టలు డబ్బులు తీసుకొస్తుంది. ఇలా డబ్బులు తీసుకురావద్దు, ఎందుకంటే నిజాయితీగా పనిచేయాలి, ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నిజాయితీగా ఉండాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ఆమె భర్త సంజన్ చాలా సార్లు చెప్పినా కూడా దివ్యజ్యోతి తీరు మాత్రం మార్చుకోకపోవడంతో ఒకసారిగా ఆగ్రహానికి గురి అయిన భర్త మాత్రం దీనికి సంబంధించి ఆమె పైన అవినీతి ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే దీనికి సంబంధించిన దివ్య పూర్తిగా ఆమె వ్యవహార శైలి పైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి దీనిపైన అధికారులకు ఫిర్యాదు చేస్తారు, దాని తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది అని చెప్పి కూడా ఆమె భర్త చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో పవన్, మున్సిపల్ డిఏఈ ఏమంటున్నారు మరి దివ్యజ్యోతి? అంటే దీనికి సంబంధించి ఆమె మీడియాతో అసలు మాట్లాడడం కూడా నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఏమి ఈ యొక్క లంచం తీసుకున్నాగా దీనికి సంబంధించిన భర్త ప్రతిరోజు చిత్రం చేస్తున్నాడో కావాలని తాను ఎక్కడ కూడా లంచం తీసుకోలేదని మాత్రం ప్రధానంగా ఆమె చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ యొక్క దివ్యజ్యోతికి సంబంధించిన ఎపిసోడ్ పైన కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నామా. ఆమె చాలా అవినీతికి పాల్పడింది అని చెప్పి భర్త అంటుంటే తాను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదని మాత్రం ప్రధానంగా భర్త కూడా చెప్తున్నారు. అయితే అవినీతి ఏంటి, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి కూడా భర్త చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక డబ్బు విషయంలో మాత్రం దివ్యజ్యోతి నోరు మెరుస్తాం లేదు. అయితే డబ్బులు ఎక్కడి అని చెప్పినా కూడా ఆమె ఎలాంటి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఆవిడ భర్త ఏమని వ్యాఖ్యలు చేశారు, ఆరోపణలు చేశారు? అయితే ఈమె భర్త మాత్రం ప్రధానంగా మున్సిపల్ అంటే మణికొండకు సంబంధించిన మున్సిపల్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అనుమతులు ఇవ్వడము, వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుంది, అలా డబ్బులు తీసుకోవద్దని చెప్పి చాలా సార్లు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. ఆ కాంట్రాక్టర్ల వద్ద నుంచి కూడా కొన్ని అనుమతులు అంటే కొన్ని ఇవ్వని అనుమతులు కూడా ఇచ్చి మరి 1 లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటున్నారు మాత్రం ప్రధానంగా భర్త చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క ఎపిసోడ్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం తీసుకురాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. మణికొండ మున్సిపల్ డిఈ దివ్యజ్యోతిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు లంచం తీసుకోకుండా ఇంటికి రాదంటూ దివ్యజ్యోతి భర్త సంచలన ఆరోపణలు చేశారు. ఇంట్లో డబ్బులు కట్టులు చూపించారు. మణికొండ కాంట్రాక్టర్స్ వద్ద పెద్ద ఎత్తున వసూలు డిమాండ్ చేస్తూ 20 నుండి 30 లక్షలు తీసుకువస్తుందని ఆరోపించారు. ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పినా వినిపించుకోలేదని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు.
మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు లంచం తీసుకోకుండా ఇంటికి రాదంటూ దివ్యజ్యోతి భర్త సంచలన ఆరోపణలు చేశారు. ఇంట్లో డబ్బులు కట్టలు చూపించారు. మణికొండ కాంట్రాక్టర్స్ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు డిమాండ్ చేస్తూ 20 నుండి 30 లక్షలు తీసుకువస్తుందని ఆరోపించారు. ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పినా వినిపించుకోలేదని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు.